వర్మీ కంపోస్ట్ తయారీలో ఆవు పేడ, మట్టి, వ్యావసాయక మిగుళ్ల మిశ్రమంలో వానపాములను పెంచడం ముఖ్యమైన పని. ఇటుక గోడలు లేదా రాతి బండలతో వర్మీ కంపోస్ట్ ట్యాంక్స్ తయారు చేస్తారు. ఒక్కో ట్యాంక్ 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తు ఉంటే బావుంటుంది. ఈ సైజు ట్యాంకుకు 3,000 నుండి 4,500 వరకు వానపాములు కావాల్సుంటుంది. ట్యాంక్లో తేమ ఆరిపోకుండా చూడడం కోసం, వాన నుండి రక్షణ కోసం పైన తాటాకు పందిరి వేయడం అవసరం. ట్యాంకులో ఆవు పేడతో పాటు ఏ సేంద్రియ పదార్థాలనైనా, వ్యావసాయక వ్యర్థ పదార్థాలనైనా వేయొచ్చు. పాక్షికంగా కుళ్ళిన దిబ్బ ఎరువును కూడా ఇందుకు ఉపయోగించొచ్చు. ఏది ఏమైనా ట్యాంక్లో వేసే పదార్థాలు పాక్షికంగా కుళ్ళినవై ఉండాలి. ఎందుకంటే తాజా పదార్థాలు కుళ్ళిపోతూ వేడిని వెలువరిస్తాయి. ఈ వేడికి వానపాములు చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్లనే పదార్థం 2-3 వారాలు కుళ్ళిన తర్వాతే వాటిని ట్యాంక్లో వేయాలి. ఈ మిశ్రమం మీద నీరు చిలకరించాలి. నీరు మరీ ఎక్కువైతే బురద బురద అవుతుంది. అలా కానియకూడదు. ట్యాంక్ అడుగున నీరు వెళ్లిపోయే రంధ్రం ఉండాలి. అవసరానికి మించిన నీరు అందులోంచి బయటికి వెళ్లిపోతుంది. ట్యాంక్లో చిన్న రంధ్రం చేసి అక్కడ పిడికెడు వానపాములు వేయాలి. ఆ తర్వాత ఆ రంధ్రాన్ని కప్పేయాలి. ట్యాంక్ వైశాల్యాన్ని బట్టి అందులో ఎన్ని వానపాములు వదలాలనేది నిర్ణయించాలి. ట్యాంక్లో ప్రతి ఘనపుటడుగుకు 25 గ్రాముల వానపాములను వదలాలి. ట్యాంక్లో సమంగా వానపాములను పంపిణీ చేసిన తర్వాత ట్యాంక్ మీద చిన్న చిన్న ముద్దలుగా పేడ వేయాలి. వానపాముల పిల్లలకు ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. ట్యాంక్ మొత్తం తడిగా ఉంచడం కోసం నీరు చిలకరించాలి. ట్యాంక్ చుట్టూరా కాలువలుగా చేసి అందులో నీరుంచాలి. చీమలు ట్యాంక్లో ప్రవేశించిన వానపాముల మీద దాడి చేయకుండా ఈ నీరు అడ్డుకుంటుంది. చివరిగా ట్యాంక్ తడి ఆరిపోకుండా చూడడం కోసం దానిమీద గోనె పట్టాలు పరవాలి. తడి పరిస్థితి వానపాములకు అత్యవసరం. సుమారు 30 రోజులలో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన వానపాముల ఎరువు నలుపు రంగులో, బరువు తేలికగా, వదులు వదులుగా, పొడి పొడిగా ఉంటుంది. ఈ దశలో ట్యాంక్ మీద నీరు చిలకరించడం ఆపేయాలి. వానపాములు ఇంకా తడిగా ఉన్న ట్యాంక్ అడుగు భాగానికి వెళ్లిపోతాయి. ట్యాంక్ పైభాగంలోని వానపాముల ఎరువును పోగు చేసి ఉపయోగించొచ్చు. వానపాముల ఎరువు తేమను చక్కగా పట్టి ఉంచుతుంది.